ఫిబ్రవరి ఐదు నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య స్వదేశంలో టెస్ట్ సిరీస్ జరగబోతుందన్న విషయం తెలిసిందే చెన్నైలోని చేపాక్ స్టేడియంలో టెస్ట్ సిరీస్ మొదలు కాబోతుంది అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు కూడా క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ ను మొదలు పెట్టారు దీంతో బయోబుల్లోకి వెళ్లిన ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి టీమిండియాలో ఓపెనింగ్ సమస్య మిడిల్ ఆర్డర్ సమస్య వేధిస్తున్న విషయం తెలిసిందే పలువురు ఆటగాళ్లు ఓపెనింగ్ లో వచ్చి రెండు మూడు మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించినప్పటికీ ఆ తర్వాత మాత్రం నిలకడలేమితో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు కానీ ఇటీవలే టెస్ట్ సిరీస్ లో యువ ఆటగాడు శుభమన్ గిల్ రాణించడంతో ఇక టీమిండియాకు ఓపెనర్ దొరికిపోయాడని ఎంతో మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంతకు ముందు ఓపెనర్ గా ఎన్నో అవకాశాలు ఇచ్చింది టీమిండియా కెరియర్ మొదట్లో అద్భుతంగా రాణించిన పృథ్వీ ఆ తర్వాత మాత్రం నిలకడలేమితో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు అయితే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీస్ లలో ఫామ్ కోల్పోయిన పృథ్వీ పై వేటు వేసిన టీమిండియా యాజమాన్యం శుభమన్ గిల్ కి అవకాశం ఇచ్చింది ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శుభమన్ గిల్ గబ్బాలో జరిగిన చివరి టెస్టులో లో విరోచిత ఇన్నింగ్స్ ఆడి ఏకంగా తొంభై ఒక్క పరుగులు చేశాడు టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు ఎంతో అనుభవం గల ఆస్ట్రేలియా బౌలర్లని అతను ఎదుర్కొన్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది దీంతో ఇక టెస్ట్ క్రికెట్ లో భారత ఓపెనర్ గా శుభమన్ గిల్ కి తిరిగే లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ టీమిండియా ఓపెనింగ్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శుభమన్ గిల్ దగ్గర అన్ని రకాల షాట్లు ఆడే ప్రతిభ ఉందని ఆస్ట్రేలియా బౌలర్లు టెస్ట్ సిరీస్ లో షాట్ పిచ్చి బంతులను పదే పదే వేస్తున్నప్పటికీ అతను అలవకగా ఎదుర్కొన్నాడంటూ హగ్గు చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ తో సిరీస్ లో కూడా ఈ భారత ఓపెనర్ మంచి గణంకాలే నమోదు చేస్తాడని మరోసారి తన బ్యాటింగ్ తో అందరి ప్రశంసలు అందుకుంటాడని అలాగే ఇంగ్లాండ్ బౌలర్లకు సవాల్గా నిలుస్తాడని బ్రాడు హగ్గు చెప్పుకొచ్చాడు రాబోయే పదేళ్లలో టీమిండియాకు అసలు సిసలైన ఓపెనర్ దొరికేశాడంటూ హగ్గు చెప్పుకొచ్చాడు